జూనియర్ ఎన్టీఆర్లోని టాలెంట్ని గుర్తించిన మొదటి వ్యక్తి రచయిత నిర్మాత ఎంఎస్ రెడ్డి. ఈయన మల్లెమాల సుందరరామిరెడ్డిగా పరిశ్రమకు సాహిత్య ప్రియులకు పరిచయం. ఈయన కుమారుడే శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మల్లెమాల ఎంటర్ప్రైజెస్ కి అధినేత. ఇక ఎన్టీఆర్లోని క్లాసిక్ డాన్సర్ని నటుడిని గమనించిన ఎంఎస్ రెడ్డి తాను గుణశేఖర్ దర్శకత్వంలో తీసిన బాల రామాయణం చిత్రంలో ఎన్టీఆర్ని బుల్లి రాముడిగా పరిచయం చేశాడు. ఇక ఇదే చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో సీత పాత్రను పోషించిన స్మిత, నారాయణం నిఖిల్ లక్ష్మణుడిగా, అలాగే స్వాతి బాలినేని రావణాసుడిగా నటించారు. ఇక ఈ చిత్రంలో సీత పాత్రను పోషించిన నటి తర్వాత కాలంలో మరలా సినిమాల్లో కనిపించలేదు. ఇక ఏమి మంచి క్లాసికల్ డాన్సర్, క్లాసిక్ సంగీతంలో కూడా మంచి నిష్ణాతురాలు. కనుచూపులతో హావభావాలను పలికించగలిగిన నేర్పరి. ఈమె సంగీతం నాట్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఈమె ఇటు తన గానామృతంతో కలాకారిణిగా హావభావ విన్యాసం చేసిన తీరు అత్యద్భుతం. ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకుని శ్రీమతి స్మిత మాధవ్గా మారిందే. తన తల్లి స్థాపించిన నృత్య సంగీత పాఠశాలను నిర్వహించింది. ఈమె నాట్య సమ్మేళనాలలో ప్రయోక్తగా, సంగీత నృత్య మేలిమి కలయికగా తన ప్రస్థానం సాగించింది. ఇక ఈమె బాల రామాయణంలో నటించడమే పెద్ద విశేషంగా చెప్పాలి. ఎందుకంటే ఆమె కుటుంబానికి సినిమాలపై ఆసక్తి లేదు, ఎలాంటి ఉద్దేశాలు లేవు. కానీ ఎంఎస్ రెడ్డి స్వతహాగా రచయిత కావడం, పౌరాణిక పాత్రల మధ్య మంచి అవగాహన ఉండవాడు కావడంతో ఆయన మనసులో సీతాదేవి పాత్రకు ఎన్నో ఊహించుకున్నారు. మిగిలిన నటీనటుల ఎంపిక పూర్తయినా కూడా ఒక్క సీత విషయంలో మాత్రం ఆయన వెతుకులాట ఆగలేదు. అదే సమయంలో ఆయన దాదాపు ప్రతి పాఠశాలకు వెళ్ళి 1200కు పైగా ఆడిషన్స్ చేసినా ఎవ్వరూ ఆయన్ని తృప్తిపరచలేదు. దాంతో ఆయన కళ్ళల్లో స్మిత మాధవ్ పడింది. ఇక ఈమె 4వ తరగతి చదువుతున్న సమయంలో తన అరంగేట్రం ఇచ్చింది. దీనిని ఎంఎస్ రెడ్డి చూడడం, ఆమె తల్లిదండ్రులను ఒప్పించడం జరిగిపోయాయి. వీరిది స్వతహాగా తమిళ ఫ్యామిలీ అయినా కూడా ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఈమె చెన్నైలో ఉండే వారి పెదనాన్న కజిన్స్ ఇళ్లకు వెళ్తూ ఉండేది. ఇక ఈమె తమిళనాడులో కూడా తన సంగీతం నాట్యంతో అరంగేట్రం చేసింది. ఈమెని ఆమె అన్నయ్య ఎంతో ప్రోత్సహించేవాడు. ఆయన ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నాడు. నేడు ఈ సీత అయిన స్మిత మాధవన్ ఇప్పుడు ఎంతో అందం, అభినయంతో, తన కళాభిధానంతో కళా పోషకులు మెచ్చుకోలు పొందుతూ ఉంది. కళకు, వయసుకి, పెళ్లికి సంబంధం లేదని నిరూపిస్తూ తన నాట్యం, గానంతో ప్రేక్షకులను రంజింపచేస్తూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.